టు హ్యావ్ హిమ్ అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. మన స్కూల్లో మనకు తెలిసిన వాళ్ళు జాయిన్ అయితే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆడియో ఫంక్షన్లు ఇవన్నీ భరించలేకపోతున్నాయి కానీ నువ్వు కూడా వస్తే బ్యాచ్ కావచ్చు. ఇట్స్ నైస్ మన ఫ్రెండ్లు మనకు తెలిసిన వాళ్ళు మన మనం ఉన్న చోటుకి వస్తే మనకు చాలా నచ్చింది సార్. సూపర్ హ్యాపీ అండ్ సూపర్ ప్రౌడ్ అండ్ ఇంకా మన వాడు ప్రమోషన్ తీసుకున్నారు కానీ యాజ్ సూన్ యాజ్ యువర్ డన్ చూడ వాళ్ళు ఫుల్ లాంచి మళ్ళీ ఎడవకు ఫిక్స్ అయ్యి మనోడు ఐ జస్ట్ వాంట్ సే వన్ థింగ్. నేను ఎప్పుడు మేము ఇందాక కూర్చున్న బార్లలో కూర్చున్నప్పుడు ఈ ఈ విజువల్ చాలా సార్లు ఇంప్లిమెంట్ చేశాను. అంటే ఈ విజువల్ లిటరలీ ఏంటో బాబు ఎన్ని అటెంప్ట్స్ చేసినా కూడా ఈ విజువల్ రావట్లేదు. ఇవాళ ఆడియన్స్ లో ఆ రియాక్షన్ అది ఎన్నో సార్లు మీరు ఎప్పుడు చూస్తున్నారు కానీ మేము అది ఎప్పుడో చూసేసామండి. కానీ ఎన్ని ఇయర్స్ చేస్తున్నప్పుడు ఏంటి రావట్లేదు మనం ఎక్కడైనా తప్పు చేస్తున్నామా ఆడిషన్స్ మన యాక్టింగ్ లో ఉన్నారు అని ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్న జోన్ అనమాట. సో నేను బాంబే షిఫ్ట్ అయ్యి అక్కడ యూట్యూబ్ వీడియోస్ లో పనిచేస్తూ ఆడిషన్స్ చేస్తూ ఎక్కడ రిజల్ట్స్ రాక అన్ని చోట్ల ఏంది ట్రా చేస్తున్నావు కానీ నోబడి ఈస్ కమింగ్ ఫార్వర్డ్ టు గివ్ అ ఫిల్మ్. సో ఆల్మోస్ట్ ఆ జోన్ లో ఉన్నప్పుడు ఆర్టిస్ట్ ఏంటంటే ఒక డౌట్ వస్తుంది మనం కరెక్ట్ చేస్తున్నామా, మనకు ఉందా నిజంగా స్కిల్, పేరెంట్స్ సొసైటీ ప్రెజర్ కానీ. సో నేను ఆ జోన్ లో ఉన్నప్పుడు పెళ్లి చూపులు ఓపెనింగ్ డే టాప్ వచ్చింది అనమాట. సో మా ఇంట్లో నేను అప్పటికి ఫస్ట్ డే చూడలేదు అనమాట. సో మా ఇంటి నుంచి ఇమీడియట్లీ ఫోన్ వచ్చి పెళ్లి చూపులు సూపర్ హిట్ అయిపోయినా ఇంకా నాకు జెర్సీలో నాన్నగారు ఒక సీన్ ఉంటుంది ట్రైన్ బయట నేను ఆ సీన్ వేసుకుంటున్నాను అనమాట. ప్లస్ ఇయర్స్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కలిసి చేసాము టుడే. ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ దట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఆల్సో మేకింగ్ ఇట్. ఇంకోడు వచ్చేసిండు, ఇంకోడు మనోళ్ళు వచ్చిండు అని. థియేటర్ చేసేటప్పుడే మనోడు ఈ స్కిల్ టాలెంట్ ఐ ఆల్వేస్ థాట్ హీ వాజ్ సూపర్ అట్ వాట్ హీ డస్. సినిమా రిలీజ్ అవుతుంటే ట్వీట్ వేసిన మనోడు కాల్, మనోడు మెసేజ్ పెట్టిండు, చాలా ఎమోషనల్గా పెట్టిండు. నేను ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నాను బికాజ్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ హీ ఈస్ మెంట్ ఫర్ యాక్టింగ్. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ ఈస్ మెంట్ ఫర్ యాక్టింగ్ అండ్ పీపుల్ హూ సీ వీడి పర్ఫార్మెన్స్ చూస్తే క్యారెక్టర్లు రాస్తారు అండ్ దర్ ఇస్ వన్ హ్యూజ్ అండ్ వీళ్ళ ఇండస్ట్రీలో ఎవరు లేరు. వాట్ బేసిక్లీ ద కైండ్ ఆఫ్ అంటే మేము అందరం ఒక ఈవినింగ్ కలిస్తే ఈజ్ ద సెంటర్ ఆఫ్ దట్ ఈవినింగ్, ఈజ్ మేకింగ్ అస్ ఆల్ లాఫ్, ఈజ్ అ స్టోరీ టెల్లర్ అండ్ ఈజ్ అ పర్ఫార్మర్ అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దిస్ సక్సెస్. బట్ ఇట్స్ ఓన్లీ జస్ట్ అ స్టార్ట్. చాలా కథలు చూస్తారు మీరు. ఇవాళ చూసిన సినిమా ఒక 2 ఇయర్స్ ఎఫర్ట్ మా లైఫ్లో. మా పేరెంట్స్ కానీ స్వరూప్ వైఫ్ కానీ తనతో మాట్లాడడం ఆపేసి సో మా లైఫ్లో వెనక్కి తిరిగి చూస్తే ఏముందంటే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా తప్ప ఏం లేదు లాస్ట్ 2 ఇయర్స్లో. అండ్ ఇవాళకి 3 డేస్ అయింది మేము ఒక స్క్రీన్ వస్తుందా లేదు దాని పరిస్థితిలో స్టార్ట్ అయిన మేము ఐ థింక్ ఒక 60 థియేటర్స్ ఇన్ హైదరాబాద్ రిలీజ్ పడింది. సో మేము ఏం చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్. నవీన్ ఎనర్జీ నచ్చింది అండ్ టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు ఇంత టాలెంటెడ్ తెలుగువాడు ఫ్రమ్ ముంబై ఏంటి అసలు ఏంటి మ్యాటర్ అని చెప్పి ఒక చిన్న ఎక్సైట్మెంట్లో నేను వచ్చాను యాక్చువల్ సినిమా చూడటానికి. అంటే ప్రాపర్ ఆడియన్స్లో వచ్చాను అనమాట, ఇండస్ట్రీ మనుషులో కాకుండా. అండ్ ఐ వాజ్ జెన్యున్లీ మంచి సాటిస్ఫైడ్ అనమాట, మంచి సాటిస్ఫైడ్ వాళ్ళ ఫీలింగ్ వచ్చింది. సాంగ్ని జనాలు హమ్ చేస్తారు, నేను మధ్యలో సినిమా నడుస్తున్నప్పుడే బ్యాక్గ్రౌండ్ స్కోర్ హమ్ చేస్తుండే లతా లూపుతుండే అనమాట. సో ఐఎమ్ జస్ట్ రియలీ హ్యాపీ దట్ స్కోర్ వాజ్ ఏబుల్ టు డూ దట్. సో నాకు థ్రిల్లర్స్ అంటే మస్తు ఇష్టము. ఇది అయితే ఇది ఐ అబ్సల్యూట్లీ లవ్ ఇట్. ఈవెన్ నెల్లూరు యాస కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. క్యారెక్టర్స్ ఆర్ రియలీ ఆథెంటిక్. నేనైతే ఈ సినిమా టికెట్లు దొరకకుండా నేను ఫోన్ చేస్తే సరే వీలైతా అని చెప్పి తీసుకొచ్చిండు. అంత తప్పితే ఈ ప్యానల్లో కూర్చొని కాదు.